మనిషికున్న అవగాహన సామర్థ్యం తాను అర్థం చేసుకుంటున్న మాటల కంటే ఎంతో అతీతమైంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు దీన్ని అవగాహన చేసుకునే సామర్థ్యం మీకు వినిపించే నా మాటలకన్నా ఎంతో ఎక్కువగా ఉంటుంది కాని మీ మనసుకు ఎలా శిక్షణ ఇవ్వబడిందంటే మీరీ మాటల్ని విని రాసుకుని రికార్డ్ చేసుకుని ఎలాగైనా గుర్తుపెట్టుకోని ప్రయత్నిస్తున్నారు కొంతమందికి చెయ్యి దొరదగా ఉంది కూడా విలువైన విషయాలు ఎలాగో అలా రాసుకోవాలని కానీ కానీ మనిషి యొక్క అవగాహన వీటికి ఎంతో అతీతమైంది ఈ మధ్య ఒక నాలుగు రోజుల క్రితం నేను ఈ దేశంలో ఉన్న గొప్ప పర్యావరణ శాస్త్రజ్ఞులతో మాట్లాడుతూ ఉన్నాను మేము భోజనాల సమయంలో కూడా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం అప్పుడు ఒకరు అడిగారు నన్ను సద్గురు మీరు ఎలాంటి పుస్తకాలు చదువుతారని నేను నేనన్నాను నేను ఏ స్ట్రిక్స్ డెన్నిస్ ద మినేజ్ చదువుతాను అని నేను చదివేది అదే అన్నాను నాకు చదవటానికి సమయం దొరకదు ఎందుకంటే నిరంతరం ప్రయాణాలు చేస్తూ ఉంటాను నేను పేపర్ చదివితే గొప్ప అన్నాను మరి మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి నేను మీ దగ్గర నుంచే వస్తోంది అన్నాను మీరు అన్నీ చదివారు కదా నేనెందుకు మళ్ళీ చదవటం అన్నీ నేను ఆ పుస్తకాలు చదవను మీరు నాతో మాట్లాడుతున్నారు కదా మీ దగ్గరకు నేర్చుకుంటాను మాట్లాడతాను అన్నాను మరి మీకు ఈ సాంకేతిక పదజాలం అంతా ఎలా తెలుసు అన్నారు ఈ పదాలన్నీ మీ మెదడులో ఇప్పుడున్నాయా లేదా అవన్నీ నేను మీ నుంచి నేర్చుకోగలను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఆ పుస్తకాలన్నీ చదివి సమయం వృధా చేసుకోరు ఎందుకంటే ఆ పదజాలానికి నా దృష్టిలో విలువ లేదు అన్నాను ఎందుకంటే మనిషికున్న అవగాహన దృష్టి వాటికి ఎంతో అతీతం నేను మీతో అంటూనే ఉంటాను కదా కేవలం నాతో ఉండండి చాలు అని మీరు నాతో అలా ఉండగలిగితే మీ యొక్క అవగాహన పరిధి పెరిగిపోతుంది ఏది రాసుకోనక్కర్లేదు ఈ మాటలన్నీ మీకు తెలిసిన వాటికి ఏ విలువ ఉండదు మీకో నిజం చెప్పనా మీరు ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొనండి నేను మాట్లాడే మాటలన్నీ అందులో ఉంటాయి కదా మీరు వాటిని క్రమంలో పెట్టుకోవాలంతే అలా చేస్తే మీకు ఒరిగేదేమీ ఉండదు కాబట్టి అవగాహనను పెంచుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే మీ అవగాహనకు వచ్చేది మీకు అర్థమవుతుంది మిగతాదంతా కథలు ఊహలే కదా మీకు అవగాహన కుదిరేది మీరు అనుభవం ద్వారా తెలుసుకునేది మాత్రమే మీకు తెలుస్తుంది మిగతావన్నీ ఉత్తి కథలు కథ ఎంత గొప్పదైనా సరే మీ జీవితంలో ఏ మార్పు తీసుకురాని ఉత్తి కథే అవుతుంది అది మీ జీవితంలో ఏదైనా మార్పు రావాలంటే దానికి ఒక అనుభవపూర్వక పార్శ్వం ఉండి తీరాలి అది మీకు అవగాహన కుదిరితేనే జరుగుతుంది మీరు వివేకానందుడి గురించి విన్నారా ఈ దేశానికొచ్చిన మొట్టమొదటి యోగి ఆయన పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆ రోజుల్లో కాస్తంత మార్పు తరంగాల్ని సృష్టించారు ఆయన అమెరికా నుంచి తిరుగు ప్రయాణంలో యూరోప్ వెళ్ళారు అక్కడొక జర్మన్ తత్వవేత్త ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు భోజనాల తరువాత పుస్తకాల గదిలో కలుసుకున్నారు అప్పుడు వాళ్ళు అది ఇది చర్చిస్తూ ఉన్నారు ఒక పెద్ద పుస్తకం ఆయన టేబుల్ మీద ఒక ఏడొందల పేజీలుంటుంది అది చాలా గొప్పదని ఆయన అంటూ ఉంటే వివేకానందులు ఈ పుస్తకం నాకు గంట ఇస్తారా అందులో ఏముందో చూస్తాను అని అడిగారు ఆ తత్వవేత్తం నవ్వి గంటలో ఈ పుస్తకం చదువుతారా మీరు నేను వారాల తరబడి దీన్ని చదువుతున్నాను అయినా ఒక స్థాయికి రాలేకపోయాను అంత క్లిష్టంగా ఉంది పైగా అది జర్మన్లో ఉంది మీకు జర్మన్ రాదు కదా మీరు గంటలో దాంతో ఏం చేస్తారు అన్నాడు అప్పుడు వివేకానందుడు అన్నాడు మీరు నాకు ఒక గంట ఇవ్వండి నేను చూస్తానన్నారు సరే ఆ పుస్తకం ఆయనకిచ్చారు ఆయన ఆ పుస్తకాన్ని తన రెండు అరచేతుల మధ్య పెట్టుకుని కళ్ళు మూసుకున్నారు ఓ గంట తర్వాత ఆ పుస్తకాన్ని తిరిగిస్తూ ఇందులో అంత ముఖ్యమైందేదీ లేదు అన్నారట ఆ జర్మన్ తత్వవేత్త ఇతనికి ఇంత పొగరా అనుకున్నారు మీరు ఆ పుస్తకాన్ని కనీసం తెరవకుండా దాని గురించి ఇలాంటి మాటలు మాట్లాడతారా పైగా మీకు రాణి భాషలో ఉంది పుస్తకం అన్నారట మహా కోపంగా ఏమిటి అన్నారట దానికి వివేకానందులు మీరిందులో నుంచి ఏ ప్రశ్నైనా అడగండి చెప్తాను అన్నారు సరే ఆరు వందల ముప్పై మూడో పేజీలో ఏముంది అని అడిగారు అక్షరం పొల్లు చెప్పేశారు వివేకానందులు అలా ఎన్నో పేజీలు నంబర్ చెప్తే చాలు క్షుణ్ణంగా అంతా అప్పజెప్పేశారు ఆయన అప్పుడు ఆ తత్వవేత్త ఇది ఎలా సాధ్యం మీకు అని మీరు ఆ పుస్తకాన్ని తెరవను కూడా తెరవలేదు కదా ఇది ఎలా సాధ్యం అన్నారట అప్పుడు ఆయన అందుకే నన్ను వివేకానందుడు అంటారన్నారు వివేకం అంటే అవగాహన ఆయన అసలు పేరు నరేంద్ర ఆయన గురువు అతడికున్న అవగాహన శక్తిని చూసి ఆ పేరు పెట్టారు అందుకే ఆయన నేను వివేకానందుణ్ణి అన్నారు కాబట్టి జీవితం పట్ల అవగాహన్ని మీరు మీరంతా కేవలం మీ తర్కకుశలతో పొందలేరు అదలా పనిచేయదు ఎందుకంటే తర్కం మీ జీవితంలో నుంచి ఎన్నో విషయాల్ని వడబోసేస్తుంది కాని అవి లేకుండా మీరు జీవించలేరు